చంద్రబాబు నాయుడు గారి సర్కార్, రామోజీరావు గారి సంస్మరణ సభ పేరిట ఏకంగా ప్రభుత్వమే ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమం మీద నెట్టింట తీవ్రమైన విమర్శలు ఎదురు వస్తూ ఉన్నాయి. నిన్నటి రాత్రిలో ఈ సభ, రాత్రి నిన్న రాత్రి ఈ సభ, సభ జరిగిన తీరు, సభలో మాటలు, వాళ్ళ రామోజీరావు గారి గురించి చేసిన ప్రశంసలు, ఒక రేంజ్లో భజన, ఇవన్నిటి మీద కూడా నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉంది అంటూనే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పారిశ్రామికవేత్త సంస్మరణ సభ ఒక ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేయడం ఏంటో అర్థం కావట్లేదని చెప్పి నెటిజన్లు విమర్శలు చేస్తూ ఉన్నారు. అంత తెలుగుదేశం పార్టీకి ఆయన ఒక అస్థాన రాజనీతిజ్ఞుడైతే వెళ్ళి వాళ్ళ పార్టీ కార్యాలయంలో వాళ్ళ పార్టీ డబ్బుతో ఏర్పాటు చేసుకోవాల్సింది, ఒక ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తుందని చెప్పి నెటిజన్లు చాలా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ ఉన్నారు. ఒక పారిశ్రామికవేత్త కోసం ఒక ప్రభుత్వ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఏంటి, దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంటే నెక్స్ట్ అమరావతిలో విజ్ఞాన కేంద్రం అని, కాంస విగ్రహాలని రకరకాలుగా వెరసి మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు ఏర్పాటు చేసిన మొదటి కార్యక్రమమే అది ప్రభుత్వం తరఫున అధికారిక కార్యక్రమం, ఇలా తీవ్ర విమర్శలు పాల్గొనడం చంద్రబాబు సర్కార్కి అయితే అంత శుభ సూచకం కాకపోవచ్చాము. ఒకవైపు డబ్బులు ఏమంటున్నారు, మొన్నటికి మొన్న 2,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి అప్పు తీసుకున్నారు, ప్రజలకు ఇచ్చినటువంటి చాలా ప్రామిస్ అలాగే ఉన్నాయి. అమరావతి కోసం మరొకవైపు విరాళాలు తీసుకుంటున్నారు జనాల నుంచి, కొందరు గాజులు అమ్మిచ్చారు, కొందరు ఆస్తులు అమ్మిస్తున్నారు, దాన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు, ఇంకా మీ దగ్గర ఏమైనా ఉంటే అమ్మి ఇవ్వండి అని. అటువంటి పరిస్థితుల్లో ఇంత ఖర్చు పెట్టి మరి సంస్మరణ సభ ఏంటి, ఒక పారిశ్రామికవేత్తకు, ఒక బిజినెస్ మ్యాన్కు తప్ప తన వల్ల ప్రజలకు అంత కలిగిన ప్రయోజనాలు ఏంటో అర్థం కావట్లేదు అని పెద్ద ఎత్తున నెట్టింటైతే ఇది చర్చ కారణమైంది. అండ్ మొత్తం మీద అయితే చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో 2 భారతరత్న డిమాండ్లు పడ్డాయి, ఒకటి రామారావు గారికి, ఇప్పుడు రామోజీరావు గారికి కనుక ఇప్పిస్తాను, అది నేను ప్రయత్నాలు చేస్తానని చంద్రబాబు గారు అంటున్నారు. 96-95 నుంచి రామారావు గారికి ఇప్పించక 3 దశాబ్దాల నుంచి ఎడతెగని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా రామోజీరావు గారికి ఇప్పించడం కోసం మరి ఇంకో 3 దశాబ్దాల పాటు ఎడతెగని పోరాటం చేయలేము, మరి అది ఎప్పటికి సాకారం అవుతుందో తెలియదు అని చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి కమెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద రామోజీరావు గారి సంస్మరణ సభ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అయితే డెఫినెట్లీ ఈ సర్కార్ పెద్ద ఎత్తున విమర్శలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు.